వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నిజమైన వారసుడేనంటూ వైఎస్ జగన్ ప్రజల్ని మోసగిస్తున్నారని మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ ధర్మన ప్రసాదరావు విమర్శించారు. వైఎస్ జగన్ తన స్వార్థం కోసం సీఎం సీటు కోసం కల్లబొల్లి కబులు చెబుతున్నారని మండిపడ్డారు. నారా చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ దొందు దొందినని ధ్వజమెత్తారు. పేద ప్రజల సంక్షేమానికి కృషి చేసింది కాంగ్రెస్ పార్టీ అని వారు పేర్కొన్నారు. శాంతినగర్లో మధ్య నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, శైలజానాథ్, ధర్మాన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అనగానే త్యాగాలు గుర్తుకు వస్తాయని అన్నారు. అటువంటి పార్టీలో పదవులు ఆశించేవారికి, డబ్బు సంపాదించేవారికి స్థానం లేదని స్పష్టం చేశారు. 2004 నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉంటే అమలు కావడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎక్కడ అమలు జరగటం లేదో చూపించమని అడిగితే వారి వద్ద సమాధానం ఉండదన్నారు. జగన్ పారిశ్రామికవేత్తగా ఎదుగు, భవంతులు కట్టుకో, మాకు అభ్యంతరం లేదు, కానీ కాంగ్రెస్ను విమర్శిస్తే మాత్రం సహించలేదని స్పష్టం చేశారు. ప్రజల్లో తిరిగి వారి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేవారే ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు కష్టమైనవేనని, ఈ కష్టాన్ని తేలిక చేసే పని కార్యకర్తలదేనని పేర్కొన్నారు. నువ్వు క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేసి ప్రజల్ని మోసం చేయడానికి చేసేటువంటి ప్రయత్నం కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మరి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ రోజు వరకు కూడా ఏ కార్యక్రమాలు అయితే మేము చెప్పామో ఆ కార్యక్రమాలకి కట్టుబడున్నాం. లేక ఒక పేపర్ ఒక ఛానల్ పెట్టుకుంటే రావండి, ఇవి ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ త్యాగ చరిత్రలోంచి ఈ దేశం కోసం పుట్టిన పార్టీ, పొడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ, హరిజన గిరిజన మైనారిటీల కోసం పుట్టిన పార్టీ కాబట్టి దాని ఆలోచనలు ఈ సంక్షేమం ఉంటాయి. కాబట్టి సంక్షేమం అన్నది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచనధానం తెలుసుకోమని బాబు గారిని అలాగే జగన్రెడ్డి గారిని నేను కోరుకుంటా ఉన్నా. అనంతరం ఎంపీ లగడపాటి రాజగోపాల్, మాజీ మంత్రి నెహ్రూ మాట్లాడుతూ నగరంలోని 59 డివిజన్లు, 3 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు 1500 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. నగరంలో నెలకొన్న ఇళ్ల సమస్యను కాంగ్రెస్ పార్టీయే తీరుస్తుందన్నారు. తెల్ల కార్డులు 2 లక్షలు ఇచ్చామని, పింఛన్లు 40,000 మందికి ఇస్తున్నామని, పావలా వడ్డీ రుణాలు 100 కోట్లు చేశామని అన్నారు. ఇవన్నీ మీరు ఓడవాడ చెప్పాలని నేను ఎవరుగా చెప్తున్నాను. మనకి మీడియా సహకరించడం లేదు, మీడియా సహకరించడం అవసరం లేదు. ఎంతో కొంత మీడియా సహకరించవచ్చు, కొంత మీడియా అగేన్స్ట్ ఉండొచ్చు, కానీ మీడియా కంటే పొదునైన మీకు ఆయుధం మీ దగ్గర ఉంది. మీడియా దూరమైన చదువులకి మీరు దూరగలరు, ప్రతి ఇంటిలోకి వెళ్ళగలరు, ప్రతి ఇంటి తలుపే కాదు ప్రతి మనిషి గుండె తలుపు తట్టి మీరు చెప్పగలరు ఈ విషయాన్ని. నీకు ఈ రోజు వరకు కూడా తూంచ తప్పకుండా మనం అమరపరుచుకున్న మాట వాస్తవం అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ నిత్యావసర సరుకులు ధరలు అయితే పెరుగుతాయో వాళ్ళకి ఆర్థికంగా స్వావలంబంగా మహిళకు కావాల్సిన కార్యక్రమాలు ఇంకా తీసుకోవాలా, వడ్డీ లేనటువంటి పావులా వడ్డీ లేన రుణాలు అందివ్వాలా కిరణ్ కుమార్ రెడ్డి గారు, అదే కాకుండా 20 రూపాయలకు అందజేయాలా, ఇంకా ఏ విధంగా ఈ సమాజంలో ఆర్థికంగా నిలబడేటువంటి స్తోమత పేద ప్రజలకి కావలసినటువంటి కార్యక్రమాలు ఇంకా ఏం తీసుకోవాలా అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తాంది ఈ ప్రభుత్వం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, పైలా సోమినాయుడు, వినోదరెడ్డి, రత్నబిందు, సిరిపురపు గ్రీటన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. నిన్న జరిగిన సాంఘిక శాస్త్రం 2 పరీక్షకు 846 మంది గైరుహాజరయ్యారని డీఈఓ దేవానందరెడ్డి తెలిపారు. 90 సెంటర్లలో ప్రత్యేక స్క్వాడ్లు తనిఖీ నిర్వహించాయని ఆయన పేర్కొన్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నిన్నటితో ముగిశాయి. పరీక్షల ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 6 విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడటంతో కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా పరీక్షా కేంద్రాల్లో అలసత్వం, నిర్లక్ష్యం ప్రదర్శించిన 2 చీఫ్ సూపరింటెండెంట్లు, 2 డిపార్ట్మెంటు అధికారులు, 12 మంది ఇన్విజిలేటర్లను విధుల నుంచి తప్పించి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మొదటి రోజు చల్లపల్లిలో నిర్లక్ష్యం వహించిన ఇన్విజిలేటర్ను సస్పెండ్ చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఆఖరి రోజు సోషల్ పరీక్షకు సంబంధించి 56,923 మందికి 56,077 మంది విద్యార్థులు హాజరయ్యారని డీఈఓ దేవానందరెడ్డి పేర్కొన్నారు.
వ్యాసవిలో పేద మధ్య తరగతి విద్యార్థులకు గణితంపై పూర్తి అవగాహన కల్పించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని 2-10 మ్యాథ్స్ నిర్వాహకులు కొసరాజ్ వరప్రసాద్ తెలిపారు. విద్యార్థుల క్లాసులు బట్టి వారిని కేటగిరీలుగా విభజించి తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వరప్రసాద్ కోరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో 2-10 మ్యాథ్స్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. 2-10 నిర్వాహకులు కొసరాజు కనకదుర్గ వరప్రసాద్ మాట్లాడుతూ, గణితంలో వెనుకబడిన విద్యార్థులు వేసవిలో ప్రత్యేక శిక్షణ తీసుకోవడం వల్ల చెప్పుకోదగ్గ ఫలితాలు ఉంటాయని అన్నారు. విద్యార్థుల తరగతి అవగాహన బట్టి పరీక్షలు నిర్వహించిన తర్వాత ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నామని అన్నారు. బ్యాచ్లు ఈ నెల 25 నుంచి ప్రారంభించనున్నామని వరప్రసాద్ పేర్కొన్నారు. అత్యంత సులభమైన పద్ధతుల్లో విద్యార్థి యొక్క స్టాండర్డ్ని పరీక్షించి అక్కడి నుంచి అతని క్లాస్ స్టాండర్డ్కి పెంచడం అనేది జరుగుతుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న వారు మన ఆఫీస్కి వచ్చి ఈనాడు బిన్ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి ఎన్టీఆర్ సర్కిల్కి ఈనాడు ఆఫీస్కి మధ్య మంజీరా హెయిర్ కటింగ్ సెలూన్ పై భాగంలో ఉన్నటువంటి 2-10 మ్యాథ్స్ అనే ఆఫీస్కి వచ్చి మీరు తమ తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. అత్యంత బలహీనమైనటువంటి చిన్న కుటుంబాల వారికి కూడా పూర్తిగా ఫీజు రాయితీ కల్పిస్తూ మేము అవకాశం ఇస్తున్నాం. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎవరైనప్పటికీ వారికి అసలు కనీసం ఫీజు గురించి ఆలోచించకుండానే మేము వారికి బోధించడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.